నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భర్తకు విడాకులు ఇస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం, హరితేజ స్పందన. వరదలు ముంచెత్తడంతో న్యూయార్క్ లో ఎమర్జెన్సీ వీడియో ఇదిగో. మధ్యాహ్నం విజయవాడకు చేరుకోనున్న పవన్ రేపటి నుంచి టీడీపీతో కలిసి వారాహి యాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, సినీ ప్రపంచంలో ఇటీవల కాలంలో విడాకుల వార్తలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో హరితేజ చేరింది. బుల్లితెర ద్వారా గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన హరితేజ తన టాలెంట్ గ్లామర్ తో అనతి కాలంలోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హరితేజ బిజీగా ఉంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా హరితేజ సందడి చేసింది. 2015లో దీపక్ అనే కన్నడ వ్యక్తిని హరితేజ పెళ్లాడింది. వీరికి భూమి అనే కూతురు కూడా ఉంది. తాజాగా తన భర్తకు హరితేజ విడాకులిస్తుందనే వార్త బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఆమె ముచ్చటించే సందర్భంలో కూడా ఈ విషయం గురించి ఆమెను చాలా మంది డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె విడాకుల అంశంపై స్పందించింది. ఒక 4 రోజులు సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో ఏవేవో రాసేస్తున్నారని మండిపడింది. తాను తన భర్త అన్యోన్యంగా ఉన్నామని చెప్పింది. తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది హరితేజ. మరోవైపు తన స్నేహితులతో కలిసి హరితేజ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. కూతుర్ని తన తల్లి వద్ద విడిచిపెట్టి ఆమె ఆస్ట్రేలియా టూర్కు వెళ్ళింది. అమెరికాలోని న్యూయార్క్ లో శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వరద కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సబ్వేలలోకి వరద నీరు చేరడంతో అధికారులు అన్ని రైళ్లను రద్దు చేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలోకి కూడా వరద చేరింది. దీంతో ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేసి విమానాలను మళ్లించారు. శనివారం కూడా వర్షం కురుస్తుండటంతో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షం వరదలకు సంబంధించి జాతీయ వాతావరణ శాఖ న్యూయార్క్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. కాగా 2 ఏళ్ల కిందట కూడా సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో వరదల బీభత్సం సృష్టించాయి. బ్లూక్లిన్, క్విన్ రాష్ట్రాలలో వరదల కారణంగా గత ఏడాది 13 మంది చనిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలలో 5 రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలో బహిరంగ సభ జరగనుంది. 2, 3 తేదీలలో మచిలీపట్నంలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2వ తేదీన జిల్లా నేతలతో సమావేశంలో, 3న జనవాహి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 4, 5 తేదీల్లో పెడన, కాయకలూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈసారి వారాహి యాత్రలో ఆ పార్టీ శ్రేణులు కూడా పాల్గొననున్నారు. టీడీపీ జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మల్లిడి కనికిరెడ్డి కన్వెన్షన్ నందు చిర్లా ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం జరిగింది. చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి నుంచి మొదలై ఉప రాష్ట్రపతి స్థాయి వరకు చేరిన సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి మేధావులు మన దేశంలో పుట్టడం గర్వకారణమని అన్నారు. నియోజకవర్గంలోని 51 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు చిర్లా చేతుల మీదుగా దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఉపాధ్యాయులు ఎవరికి ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా అండగా ఉంటామని, ఉపాధ్యాయులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మరి సెప్టెంబర్ 5న వాస్తవంగా ఏఎఫ్సి చైర్మన్ సభా కార్యక్రమం ఉన్న దృష్ట్యా ఆ రోజు జరగలేదనే అసంతృప్తి మన గౌరవ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి మనసులో ఉంది. దానిని ప్రతిరూపంగా నేడు ఈ మహత్తర కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాలకు ఫోటోలకు మరి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించి
నిజంగా ఆదర్శప్రాయం. ఈ సమాజానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే కూడా ఈ రోజున నివాళులు అందుకుంటున్నారు. మరి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏ కార్యక్రమం చేసినా వినూత్నంగా శాంతి జ్యోతి గారు, శాంతి జ్యోతి గారు, మరి చక్కగా శాంతి జ్యోతి గారు, మరి చక్కగా స్టేట్ అవార్డు తీసుకున్నారు మేడం. మరి 100% ప్రతి వాళ్ళు మీ కుటుంబ సమేతంగా వెనకాల భోజనాలు ఏర్పాటు చేసాం. నేను కూడా ఇది అయిపోయిన మళ్ళీ భోజనాలు వస్తాను. కాబట్టి అందరూ కూడా ఉత్సవాన్ని అందరూ భోజనం చేసేందుకు మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను. ఈ యడాదిలో కూడా ఆయన యొక్క సంస్కారానికి నమస్కారం చేస్తూ సుజాత గారు సెంట అవార్డు సిట్ అవార్డు తీసుకున్నారు. 100% మీ అందరూ భోజనం చేస్తే మీ కొరకు ఉండేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇంకా భోజనం చేయకుండానే కొరకు ఉండేది. కొంత ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5 జరగనున్న కార్యక్రమానికి మీ అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ రోజు మా యొక్క చైర్మన్ గారు పదవి ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల చేయలేకపోయాం. దానికి సహకరించి కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి అడిగిన దాన్ని గౌరవించి ఇక్కడికి విచ్చేసినందుకు నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు కూడా ఎందరికీ కృపణ ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. ముఖ్యంగా మరి మనందరికీ కూడా తెలుసు సర్వపల్లి రాధాకృష్ణ గారు ఏదైతే మరి ఉప రాష్ట్రపతిగా అదేవిధంగా ఈ దేశానికి మరి రాష్ట్రపతిగా రెండు పర్యాయాలు రెండవ ప్రెసిడెంట్గా మన దేశంలో పనిచేసిన వ్యక్తే కాదు, అనేక కార్యక్రమాలు నిర్వహించి ఒక మంచి స్టేట్స్మెన్గా ప్రొఫెసర్గా అలాగే ఏదైతే మన రష్యాకి అంబాసిడర్గా ఇలా అనేక పదవులు అలంకరించి ఈరోజు టీచర్స్ యొక్క టీచర్స్ డేకి మరి ఒక ప్రధాన కర్తగా నిలబడినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి సందేశాలు అనేక మరి ఏదైతే మనకు ఉన్నటువంటి ఒక ఎండ్మెన్ ఏదైతే ఒక ఎడ్యుకేషన్తో ఒక ఎండ్మెన్ బయటకు వస్తాడో అతను ఉన్నటువంటి యాడ్వర్స్ అన్ని కూడా మరి సెటిల్ చేయటువంటి వ్యక్తిగా ఉండాలి. బుక్స్ అనేటువంటివి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఇంద్ర కీలాద్రిపై వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ చైర్మన్ రాంబాబు స్వామివారి శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామాలలోని ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంచేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో 20.60 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, 43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను పంచాయతీ సర్పంచ్ కోసూరు అనుష అధ్యక్షతన రమేష్ బాబు ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యులు సనక వెంకట రాజేష్ బాబు, గ్రామ సచివాలయ మండల కన్వీనర్ కోసూరు శివ నాగమల్లేశ్వరరావుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావు ఏర్పాటును పర్యవేక్షించగా నూతన భవనాలను రమేష్ బాబు సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.
కార్యాలయ భవనాలకు మెటీరియల్ ను సప్లై అలాగే పర్యవేక్షించిన భడే రామకృష్ణరావును ఈ సందర్భంగా పలువురు అభినందించారు. భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న రామకృష్ణరావును శాసనసభ్యుడు రమేష్ బాబు పూలమాలలు దుశ్శల్వాతో ఘనంగా సత్కరించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ డిఈ బండారు వెంకటేశ్వరరావు, ఏఈ బొప్పన శ్రీనివాసులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి తోట కృష్ణాంజయులు, ఎండిఓ శ్రీనివాసరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలగడ్డ వీర వెంకటేశ్వరరావు, సర్పంచులు గరికపాటి వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మత్తి వెంకట సత్యనారాయణ, వాలంటీర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పత్రం శ్రీలంకలాగా అయిపోతుంది. ఏం శ్రీలంకలాగా అయిపోయింది? ప్రతి పేదవాడు కరోనా టైంలో భారతదేశం అంతా ఇబ్బంది పడుతుంటే ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇక్కడ ఉండే ఒక ఇబ్బంది ఉంది, మేము అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇబ్బంది ఏంటంటే రోడ్లు అనేది ఇబ్బంది. ఎందుకంటే జీవితంలో మనం తర్వాత ఎత్తుకెళ్ళేది ఏమి లేదు. కీర్తి అంతా ఇక్కడే అలా 21న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలకు వెళ్తే, మహబూబాబాద్ జిల్లా నూతన మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులను సారాన్ని గౌరవించాలని, జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన సీనియర్లను ర్యాగింగ్ ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేస్తుంది. కమిటీ విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు. ఈ నెల 21వ తారీఖున గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సీనియర్ స్టూడెంట్ జూనియర్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్స్ని దాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారిస్తుంది. దాని తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు తెలుపుతాను. ఆ ఇన్సిడెంట్ గురించి యాంటీ ర్యాగింగ్ కమిటీకి అప్పచెప్పాము, అది దాన్ని విచారిస్తాం. సస్పెండ్ చేశారు, వచ్చిన వార్తలు వచ్చినాయి సార్. ఏమన్నా ఇంకా విచారణల స్టేజ్లో ఉన్న దానికి ఫైనల్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎట్లా చెప్తాం సార్? ఎంతమంది జరిగింది ఏంటని సార్? అవన్నీ తర్వాత మీకు యాంటీ ర్యాగింగ్ కమిటీ నాకు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు చెప్తాం. అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, సిఐటియు, ఏఐటియుసి, ఐసిడిఎస్ కామెపల్లి ప్రాజెక్టు వారు చేపట్టిన అంగన్వాడీ ఉద్యోగుల నిర్వాతిక సమ్మెకు మాజీ జెడ్పీటీసీ, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు, ఆదివాసుల జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ సంఘీభావం ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ, 18 రోజులుగా నిర్వాతిక సమ్మె చేస్తున్న ప్రభుత్వ అధికారుల నుంచి వారికి ఎటువంటి మద్దతు లేదని, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, వారి సేవలను గుర్తించాలని, కనీస వేతనం, పెన్షన్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయేటీ వేతనంతో సగం పెన్షన్గా నిర్ణయించాలని, వయోపరిమితి కాలం తగ్గించాలని, తక్షణమే ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గి పాపారాణి, నాగమణి, ఆదిలక్ష్మి, విజయ్ కుమారి, స్వరూప, జానకి, జ్యోతిలక్ష్మి, వలిమాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామేపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చేస్తున్నటువంటి సమ్మెకి మా యొక్క కామేపల్లి మండలం నుండి కొమ్లేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, గోరం కనకయ్య గారి సారథ్యంలో వీరికి పూర్తి మద్దతు తెలుపుతూ, మరి ఏదైతే 19 రోజుల నుండి మా అంగన్వాడీ సోదరి మల్లు ఆయాలు చేస్తున్నటువంటి సమ్మెని మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం గుర్తించుకోకుండా వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతున్నాయో, మరి నెలకు 26,000 రూపాయల శాలరీ ఇవ్వాలని, ఆయాలకు 18,000 ఇవ్వాలని, మరి
రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని, ఆయాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, మరి వాళ్ళ న్యాయమైన కోరికల కోసం చేస్తున్నటువంటి సమ్మెకి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి వారు మరి ఇంతవరకు కూడా వాళ్ళకి స్పందించుకోకుండా, సమస్యలు పరిష్కరించుకోకుండా కాలయాపన చేస్తూ మరి రోజులు కలుపుతా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం మరి ఏదైతే అంగన్వాడీ టీచర్లు చేస్తున్నటువంటి సమ్మెకి ప్రభుత్వం ఒక వారం 5 రోజుల్లో మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మరి ఈ ప్రభుత్వానికి కూడా అంగన్వాడీ టీచర్లు ఏదైతే 70,000 కాదు 70-10 లక్షల ఓట్లను చీల్చేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మా యొక్క అంగన్వాడీ సోదరులు మరి వాళ్ళతోటి పెట్టుకుంటే బాగుండదు. మరి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి. ఇలా చాలామందికి చాలా రకాలుగా లక్షల లక్షలు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇది విమర్శ కాదు. అంగన్వాడీ సోదరులు పొద్దున లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి పీఠాధిపతులు 25 రోజుల చాతుర్మాస దీక్షను విజయవంతంగా ముగించినందుకు గాను మంత్రాలయం గ్రామ శివారు కొండాపురం ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రాఘవేంద్ర స్వామి మఠం వరకు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. ఇందులో భాగంగా కొండాపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో పీఠాధిపతుల వారు మూల రామదేవునికి పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపులో నిర్వహించారు. చాతుర్మాస దీక్ష విరమణ సందర్భంగా మఠంలో రాఘవేంద్ర స్వాముల వారి బృందావనానికి నిర్మూల్యం, క్షీరాభిషేకం, ఫల పంచామృతం అభిషేకాలు నిర్వహించారు. చాతుర్మాస దీక్ష విరమణ సందర్భంగా మఠం పీఠాధిపతులు బ్రహ్మ కరాచి శ్రీమన్ మూల రామదేవుడికి బంగారు, వెండి, ఎస్కే శ్రీనివాస, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, మఠం సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ నందు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాలు పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ భారతదేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని, నేడు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు దూసుకుపోతుందంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లనే అని, విజ్ఞానంలోనూ వ్యాపారంలోనూ ఇలా ఒకటి రెండు కాదు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోతుందంటే దేశ సుభిక్ష పరిపాలన వల్లనే అలా అభివృద్ధి చేయాలంటే కేవలం నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేశమంతటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా నేడు కర్నూలు నగరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మీడియాకు తెలిపారు. పైకి ఎత్తా బిడ్డ పైకి మోడీ గారి జన్మదిన వారోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జన్మదినోత్సవం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. 17 నుంచి 2వ తేదీ వరకు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాడు మేము నిరంతరము. అది దేశం మొత్తంలో జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమం మోడీ జన్మదినం నుంచి మహాత్మా గాంధీ జన్మదినం వరకు కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇప్పుడు బ్లడ్ బ్యాంకు డొనేషన్ కార్యక్రమాల్లో మా యువమోర్చా పిల్లలు అందరూ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అలాగే రేపు జరగబోయే గాంధీ జయంతి రోజు కూడా స్వచ్ఛ భారత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ప్రతి మండలాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన సందర్భంగా భద్రాచలం ఏరియాలో వివిధ పార్టీల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, సిపిఐ ఎంఎల్, ప్రజాపంద, పలు ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్కి తరలించారు. భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య అక్రమ అరెస్టులను ఖండించారు. ఇది పూర్తి అప్రజాస్వామికమని, ఇలా రాజకీయ పార్టీ నాయకులను అరెస్టులు చేయడం సరైంది కాదని అన్నారు. 9 ఏళ్లలో ఏనాడు భద్రాచలం రాని మంత్రి ఎన్నికల వేళ వచ్చిన సందర్భంలో వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా రాజకీయ పార్టీలకు అర్హత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను చూసినట్లయితే ఏనాడు కూడా ఇలాగ లేదు. 1999లో నేను ఎమ్మెల్యేగా ఉండి గెలిచిన ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ నిర్బంధించలే, ఇలాంటి నిర్బంధాలు లేవు. ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కలిసేది, ముఖ్యమంత్రిని ఎవరినైనా కలిసేటందుకు వచ్చేది. ఎక్కడ టూర్లలోకి పోయడం కూడా, ఎక్కడ ఏ టూర్లలో కూడా, ఏ టూర్ ప్రోగ్రాంలలో ఎక్కడ కూడా అరెస్టులు కానీ చెవి కానీ ఇలాంటి పరిస్థితులు ఏనాడు ఉత్పన్నం కాలే. అదే కాకుండా మళ్ళీ 2004లో ముఖ్యమంత్రి మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాడు, మరి ఆయన నాడు కూడా ఏనాడు కూడా ఇట్లా అరెస్టులు చేయడము, నిర్బంధాలు చేయడము, కరకత్తుడు పోలీస్ స్టేషన్లలో గుర్తులు పెట్టడం ఆనాడు కూడా జరగలే. మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతాయని మనం భావిస్తే, మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ స్ఫూర్తి ఉన్నదంటాడు ఆయన, బాగా ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్న ఈ ముఖ్యమంత్రి యొక్క విధి విధానాలు చూసినట్లయితే ప్రజలలో ఉన్నటువంటి భావాలు, ప్రజలలో ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రజల ఎక్కడికైతే మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రం ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతినిధులు అందరినీ కలవాల్సిన అవసరం ఉంటుంది. మరి విజ్ఞాపన పత్రాలు ఇస్తారు, చెప్తారు, ఏది లేకుండా ముందే నైటే 2 గంటల నుండి మొదలుకుంటే 6 గంటల వరకు సిపిఎం పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీని కానీ
ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.